సరే మంచిది. ఏ ఊటి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ప్రాంతాలు చూసినప్పుడు నిజంగా దేవుని సృష్టి, దేవుని గొప్పతనం, దేవుడు చేసిన కార్యాలు, తన బిడ్డల్ని దేవుడు వాడుకున్నటువంటి విధానం చాలా అద్భుతంగా అనిపించింది అన్నమాట. చాలా అద్భుతంగా. ఊటి అనగానే ప్రాముఖ్యంగా మనకి టీ చెట్లు ఎక్కువగా కనపడతాయి. ఏ చెట్లు? టీ పొడి తెలుసు కదా, టీ పొడి. ఆ టీ పొడి చెట్లు మనకి చాలా అద్భుతంగా ఉంటుందండి ఆ తోటలు అవన్నీ. ఈ టీ చెట్లు అనేది చాలా ఫేమస్. అక్కడ చాలా అందంగా ఉంటాయి అన్నమాట ఆ తోటలు అవన్నీ కూడా. చిన్న చిన్న చెట్లే ఉంటాయి, చాలా ఉంటాయి. వాటిని చక్కగా చెక్కి వాటిని తీసి టీ పొడి ఆకులతో టీ పొడి చేస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ టీ పొడి తయారు చేసే మిషన్స్ చూసాం మేము. ఎంత అద్భుతంగా ఉందంటే, చాలా అద్భుతంగా. ముందు ఆకు వేస్తున్నారు, ఆ ఆకు మిషన్స్లో నుంచి వెళ్తుంది, దాన్ని వేడి చేస్తున్నారు. దాన్ని ఏమంటారా, ఏదో పెట్టి వేడి చేస్తూ ఉన్నారు. అందులో నుంచి మరలా ఒక మిషన్లోకి వస్తుంది, అక్కడి నుంచి పొడి అవుతుంది, దాన్ని మరలా ఇంకొక మిషన్లోకి వెళ్తుంది, అక్కడి నుంచి వస్తుంది. చక్కగా వేడి వేడి టీ పొడి ఆ మిషన్లో నుంచి బయటకు వస్తూ ఉంది. దాన్ని ప్యాకింగ్ చేస్తూ ఉన్నారు అక్కడ. దేవునికి స్తోత్రం. అది ఎలా తయారు చేయబడింది, అది ఎలా తయారు చేశారు అనేది కూడా అక్కడ పోస్టర్స్ మీద రాసి పెట్టారన్నమాట. దేవుని మహాకృపను బట్టి, దేవుని కృప అంతే, దేవుడు తన భక్తులను వాడుకొని ఆ మిషన్స్ కనిపెట్టడానికి, ఆ టీ పొడి కనిపెట్టడానికి, ఆ టీ ఆకు కనిపెట్టడానికి దేవుడు తన బిడ్డలకు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. నేను అది విన్నప్పుడు చాలా సంతోషించాను. ఒక క్రిస్టియన్ కనుక్కున్నాడు, ఒక క్రైస్తవుడు కనుక్కున్నాడు ఆ మిషను. టీ ఆకు కూడా ఒక క్రైస్తవుడే కనుక్కున్నాడంట. మా వెస్లీ చెప్పాడు, అంటే అది నిజమో కాదో తెలియదు కానీ అతనికి ఎవరో చెప్తేనో ఎక్కడో చూశాడంట, ఈ టీ ఆకుల దగ్గరికి గొర్రెలను తోలుకొని వెళ్తే ఒక గొర్రెలు కాపరి, ఆ గొర్రెలు ఆ టీ ఆకు తిని నిద్రపోవట్లేదంట. ఇదేంది, ఇది టీ ఆకులు తిని నిద్రపోవట్లేదు ఏంది ఈ గొర్రెలని అతను ఆలోచన చేసి ఆ టీ ఆకును తీసి ఆ టీ ఆకును పరిశీలన చేస్తే, ఓహో ఇందులో ఈ గుణం ఉంది. ఆకలవన గుణం, మనిషికి ఒక రకమైన ఉత్తేజాన్ని, మెదడుకు ఉత్తేజాన్ని ఇచ్చే గుణం, నిద్రపోని గుణం ఆ ఆకులో ఉంది. దాన్ని ఆధారం తీసుకొని దాన్ని కనిపెట్టి ఆ ఆకును తీసి దాన్ని టీ పొడి చేసి టీగా తాగటం ప్రారంభం చేశారు. ఆ మిషన్ కనుక్కున్నది కూడా క్రైస్తవునేంటంట. దేవునికి స్తోత్రం. చూసినప్పుడు నిజంగా దేవుణ్ణి స్తుతించాలగా, స్తుతించలవద్దా? అసలు ఆ పొడిని తయారు చేసే ఆ టీ ఆకుని కనిపెట్టి 1870 ఏమో కనుక్కొనబడింది అది. మీరందరూ టీ తాగుతున్నారు ఇప్పుడు, అందరూ టీ తాగుతారుగా. ఎక్కడ లేని ప్రాణం లేచి వస్తుంది టీ అంటే. అసలు ఆ టీ ఎలా వచ్చిందో మీకు ఇంతవరకు తెలుసా? ఎవరు కనిపెట్టారో, ఎలా కనిపెట్టారో తెలుసా? ఆ ప్రాంతం వెళ్ళబట్టి తెలిసింది. దేవునికి స్తోత్రం. టీ తాగే 99% తెలియదు అసలు ఆ టీ పొడి ఎలా వచ్చింది, ఎప్పుడు కనుక్కున్నారు, ఆ మిషన్ ఏంటి. వెళ్ళినప్పుడు మొన్న చూసినప్పుడు ఆ మిషన్, ఆ టీ పొడి, ఆ వ్యవహారం మొత్తం తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం. అది కూడా దేవుణ్ణి నమ్ముకున్న ఒక వ్యక్తి కనిపెట్టాడంటే నేను దేవుణ్ణి స్తుతించాను. నిజంగా ఎంత గొప్ప కృపనిచ్చావు ప్రభువా ఆ బిడ్డకు. మేమందరం టీ తాగటానికి నువ్వు ఆ బిడ్డను వాడుకున్నావా ఆయన, ఈ విధంగా కనిపెట్టబడింది ఆ టీ అని దేవుణ్ణి స్తుతించాను. దేవునికి స్తోత్రం. కాబట్టి అలా మనం చూసినప్పుడు దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేం, దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేం, దేవునికి ప్రార్థన చేయకుండా ఉండలేం. ప్రభువా నిజంగా ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు అని చెప్పి హల్లెలూయా. ఆ తర్వాత 200 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఒక మందిరం దగ్గరికి వెళ్ళాం దేవుని కృపను బట్టి. చాలా సంతోషించాల్సిన విషయం ఏంటంటే, ఊటీలో చాలా చర్చిలు ఉన్నాయి, చాలా మందిరాలు ఉన్నాయి. క్రైస్తవ్యం బాగా ఉంది, క్రీస్తును ఆరాధించే వాళ్ళు బాగా ఉంటారండి. ఏ వైపుకి వెళ్ళినా కూడా చిన్న చర్చిలు, పెద్ద చర్చిలు చాలా ఉన్నాయి. అందును బట్టి నేను దేవుణ్ణి స్తుతించా. 200 సంవత్సరాల క్రితం ఆ కట్టబడినటువంటి ఒక మందిరం ఉంది అక్కడ. ఆ మందిరానికి వెళ్ళాం, దాన్ని సెయింట్ థామస్ చర్చ్ అన్నారు. ఆ సెయింట్ థామస్ చర్చిలో వెళ్ళగానే తోమా గుర్తొచ్చాడు నాకు. థామస్ అంటే తోమా. తోమా గారి గురించి మనం చాలాసార్లు మీకు చెప్పాను. తోమా గారి గురించి ఏసయ్య శిష్యుల్లో ఒక శిష్యుడు తోమా, 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు తోమా. ఈ తోమా ఏసయ్య వెళ్ళిపోయిన తర్వాత, పరమునకు చేర్చబడిన తర్వాత ఈ శిష్యులు సేవ చేశారు. ఆ సేవలో మన ఇండియాకు వచ్చింది తోమా. దేవునికి స్తోత్రం. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో కేరళలో మలబార్ అనేటటువంటి ప్రాంతానికి వచ్చాడు ఆయన. అక్కడ సేవ చేశాడు ఆయన. అక్కడ వచ్చి సువార్త చెప్పాడు, బ్రాహ్మణులకు సువార్త చెప్పాడు ఆయన, కొన్ని అద్భుతాలు చేశాడు ఆయన. ఒక బ్రాహ్మణుడు
నీటిని తీసుకొని ఇలా ఎత్తి పూజ చేస్తూ ఉంటే నువ్వు చేతులు పెట్టావు, నేను చేతులు పెట్టకుండా నీళ్ళని ఆపి నేను నీకు చూపిస్తాను అన్నాడంట. అవునా అని అన్నాడంట. కావాలంటే చూడని చెప్పి అక్కడ అద్భుతం చేశాడు. నీటిని ఎత్తి అలా వదలగానే నీళ్ళు అలా ఆకాశంలో ఆగిపోయినాయి అంట. యేసు నామంలో దేవునికి స్తోత్రం. కేరళలో మల్బర్లో ఈ అద్భుతాలు చేశాడు తోమా గారు. అలా ఆగిపోతే ఆయన నమ్ముకున్నాడు ఆ బ్రాహ్మణుడు. ఆ తర్వాత ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే యేసు నామంలో ప్రార్థన చేసి స్వస్థత ఇస్తే అలా కొన్ని సంఘాలు కట్టాడు ఆయన కేరళలో. అక్కడి నుంచి మద్రాసు వచ్చాడు. మద్రాసులో మైలాపూర్ అనేటటువంటి ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు ఈ బ్రాహ్మణులు కొంతమంది అంటే దేవునికి వ్యతిరేకులు ఆలోచన చేశారంట. ఇతను ఇలా సువార్త ప్రకటించుకుంటా వెళ్తే దేవుణ్ణి అనేక మంది నమ్ముకుంటారు, కాబట్టి దేవుని నమ్ముకుంటే మనకు రాబడి తగ్గిపోద్దని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఆయన్ని మైలాపూర్లో మద్రాసులో చంపేశారు. అంతకుముందు మేము ఎవరిని కలిసినప్పుడు శౌరిబాబు గారిని కలిసినప్పుడు ఆ సమాధి అవన్నీ చూసి రావటానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. తోమా గారు అంత పరిచర్య చేశాడు, వచ్చి ఇండియాకు వచ్చి అంత పరిచర్య చేశాడు ఆయన. ఆ చర్చికి వెళ్ళినప్పుడు 200 సంవత్సరాల క్రితం కట్టబడిన ఆ చర్చిని చూసినప్పుడు తోమా గారి ఆ గొప్పతనం నేను ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించాను. దేవునికి స్తోత్రం. మేమందరం దేవుణ్ణి స్తుతించాం. 200 సంవత్సరాల క్రితం కట్టబడింది. అక్కడ ఒకటి ఏంటంటే ఆ చెక్క ఉందండి, ఇప్పటికీ చెక్కు చెదరలది. ఇప్పుడు మనం ఇదిగో ఆ డోర్ ఓపెన్ చేస్తే ఇది చర్చి ఇక్కడ 4 సంవత్సరాలు అయిందా, 4 సంవత్సరాలు అయింది. ఆ డోర్ ఓపెన్ చేయండి, ఆ పక్కనంత చెదలు బట్టి ఆ డోర్ పోయింది. ఆ డోర్ పెట్టాలన్నాడు, సరే పెడదాంలే ప్రస్తుతానికని అట్లా పెట్టి పెట్టా. చూడండి, మన చెక్కలు ఇవాళ చూస్తే రేపు పొద్దునకి చెదలు పడుతున్నాయి, కానీ ఆ చెక్క ఉందండి అక్కడ ఆ మందిరాల్లో ఆ చెక్కను చూస్తుంటే అసలండి చెక్కు జదరలేదండి. 200 సంవత్సరాలంటే ఇప్పుడు మరి ఎలా ఉండాలి చెప్పండి? మరి ఏ చెక్క వాడారో ఏమో కానీ ఆ చెక్క దాన్ని చూస్తున్నప్పుడు నిజంగా దేవుడు తన బిడ్డల కోసం ఉక్కు కంటే ఇనుము కంటే శ్రేష్టమైనటువంటి కలప చెట్లునిచ్చాడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అల్లలుయా. అంత గొప్ప దేవుడు అండి. తన బిడ్డలని ప్రేమించి ఆయన ఏ విధంగా వాళ్ళకి ఆయన అందిస్తున్నాడో చూడండి. ఎలా ముందుగానే ఆయన తెలుసుకొని ఎలా సృష్టించాడో చూడండి సృష్టిని. దేవునికి స్తోత్రం. అల్లలుయ. కాబట్టి ఆ చెక్కను చూసినప్పుడు దేవుణ్ణి స్తుతించాం. 200 సంవత్సరాలు అలా ఉంది అంటే నిజంగా ఎంత గొప్ప సంగతి అని చెప్పి దేవుణ్ణి స్తుతించాం. ఆ తర్వాత 8,652 అడుగుల ఎత్తులో ఉందండి ఓ ప్రదే కొండ, మౌంటైన్. దగ్గరగా మన ఆసియాలోనే అంత గొప్ప కొండ మనకు కనపడదు, అంత పెద్ద కొండ లేదు. అదే ఆ కొండపైకి తీసుకెళ్ళాడండి మమ్మల్ని అరుణ్ అని మాకు గైడ్ చేశాడు ఒక అబ్బాయి. కారు చాలా మంచి కుర్రోడిని దేవుడు ఇచ్చాడు. అందును బట్టి కూడా దేవుణ్ణి స్తుతించాం. చాలా మమ్మల్ని చాలా జాగ్రత్తగా చాలా చక్కగా మాట్లాడుకుంటూ ఫ్రెండ్లీగా మమ్మల్ని మంచి మంచి ప్రదేశాలు తిప్పాడు ఆ అబ్బాయి. దేవునికి స్తోత్రం. 8,652 అడుగులు సముద్ర మట్టానికి అంత ఎత్తులో ఉంది ఆ కొండ. అక్కడికి వెళ్ళాం, ఆ పైకి వెళ్ళి చూస్తే మొత్తం కనపడుతుంది ఊటీ. దేవునికి స్తోత్రం. ఆ కొండను చూసినప్పుడు దేవుణ్ణి స్తుతించాం. ఎందుకు చెప్తున్నానంటే సృష్టిని మనం చూస్తున్నప్పుడు దేవుని గొప్పతనం తెలియాలి. 8,000 అడుగుల ఎత్తులో ఓ మౌంటైన్ కొండ అంటే దాని మీదగా దారి ఏర్పాటు చేయటం. మీకు ఇంకో విషయం ఏంటంటే అక్కడి నుంచి మరలా మెట్టుపల్లి అనేటటువంటి ప్రాంతం కొండ కింద ఉంటుంది, కొండ పైన. అక్కడ నుంచి రైలు ట్రాక్ వేశారండి కిందకి, ఒక చిన్నపాటి రైలు అన్నమాట. ఆ రైల్లో అక్కడి నుంచి కిందకు రావాలి. ఆ రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ కొండలన్నీ కనపడుతుంటాయి బాగా. ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఈ విషయంలో ఆ ట్రైన్ కూడా ఆ ట్రాక్ కూడా మన క్రిస్టియన్సే కనిపెట్టి వేశారు అక్కడ. దేవునికి స్తోత్రం. వాళ్ళే కష్టపడి ఆ ట్రైన్ వేశారంట అక్కడి నుంచి పైనుంచి కిందకు రావటానికి. ఎంత స్తుతించాలి దేవుని మనం. నిజంగా దేవుడు తన బిడ్డలకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని కానీ మనం ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటే అక్కడి నుంచి ఆ ట్రాక్ అండి, అంటే మనంత ట్రైన్ ఉండదు, మనం ఇప్పుడు ఎక్కి అంత రైలు ఉండదు, అది చిన్న ట్రైన్ ఉంటుంది. ట్రాక్ కూడా అంత ఎడల్పు ఉండదు, తక్కువగా ఉంటుంది అన్నమాట. దాని మీద నుంచి కొండ తిప్పుకుంటా కిందకి తీసుకొచ్చేసాడండి. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా ఇక గందరగోళమే, అది పరిస్థితి.
భయం వేస్తూ ఉంటుంది ఆ కింద పక్కనలో చూస్తూ ఉన్నప్పుడు, కొంచెం తేడా జరిగినా కూడా. ఇది కూడా ఒక క్రైస్తవుడే కనిపెట్టాడు. దేవునికి స్తోత్రం, తన బిడ్డల్ని దేవుడు అలా వాడుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ ట్రాక్, ఆ ట్రైన్ చూస్తున్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించాం. ఆ మందిరాన్ని చూస్తున్నప్పుడు దేవుణ్ణి స్తుతించాం. ఆ తర్వాత ఒక మిలిటరీ ఆఫీస్ ట్రైనింగ్ సెంటర్ ఉంది ఆసియా ఖండంలోనే, అది కూడా గొప్పది. దాన్ని కూడా చూడటానికి దేవుడు కృప చూపించాడు. ఎవరు లోపలికి వెళ్తానికి ఉండదు ఆ మిలిటరీ, ఆ లోపలికి వెళ్తానికి ఎవరికి అవకాశం ఉండదు అన్నమాట. అక్కడికి వెళ్ళటానికి దేవుడు సాయం చేశాడు దానికి. అంటే అక్కడ అందులో మన జాన్ వెస్లీ వాళ్ళ బాబాయ్ పనిచేస్తున్నాడు. రేపు ఆగస్టు దాకా ఆయన పనిచేస్తాడంట. అక్కడ వాళ్ళందరికీ, ఆ టీం అందరికీ ఆయన హెడ్గా ఉన్నాడనమాట, మన జాన్ వెస్లీ వాళ్ళ బాబాయ్. వాళ్ళ ఇంటికి తోటవారిపాలెం వాళ్ళ ఇంటికి ఒక 4 ఇళ్ళు అవతల వాళ్ళ ఇల్లు అంట, సొంత బాబాయ్. ఆయన ఉన్నాడు కాబట్టి వెళ్ళగలిగాం ఆ లోపలికి. మామూలుగా అయితే ఆ గేట్ దాకా వెళ్ళి పంపించేస్తారు, లోపలికి తీసుకెళ్ళరు. ఆయన మమ్మల్ని లోపలంతా తిప్పాడండి. ఆ లోపల ఉన్నటువంటి అవన్నీ చూపించాడు మాకు. అక్కడ మిలిటరీ వాళ్ళు వాడినటువంటి ఆ అస్త్రాలు, ఆ కత్తులు, ఆ గన్స్, ఆ తుపాకీలు, మిలిటరీ వాళ్ళు వాడిన అవన్నీ అక్కడ చిన్న తుపాకీ దగ్గర నుంచి పెద్ద తుపాకీ వరకు ఉండయండి అక్కడ. ఆ తుపాకీలు పట్టుకోవడానికి కూడా మరి దేవుడు కృప చూపించాడు. కాబట్టి ఇవన్నీ చూడటానికి దేవుడు కృప చూపించాడు. అది చూస్తున్నప్పుడు నిజంగా లోపలికి మమ్మల్ని పంపించాడు. అది గొప్ప సంగతి అక్కడ దేవుడు. ఎట్లనో మామూలుగా అయితే అందరు చూడలేరు, ఆ లోపలికి వెళ్ళి అవన్నీ చూసి ఆ పరిస్థితులన్నీ చూసి. మీకు వస్తున్నాయా, స్క్రీన్ మీద వేస్తున్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఇవన్నీ చూడటానికి ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, మీరు కూడా ఏదన్నా ప్రాంతం వెళ్ళినప్పుడు చూసినప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండండి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి మీరు? దేవుని గొప్పతనాన్ని ఎరగాలి. ఈ సృష్టి మొత్తం దేవుని ద్వారానే సృష్టించబడిందండి. ఈ సృష్టి మొత్తం కూడా దేవుని ద్వారానే సృష్టించబడింది. దేవుడు ప్రతిదీ మన కోసం, ఆయన బిడ్డల కోసం ఆయన ఏర్పాటు చేశాడు. కాబట్టి వెళ్ళినప్పుడు ఊరకు తిరిగి రావటం కాదు. అక్కడ చాలామంది ఊటీకి వెళ్తున్నారు, చూస్తున్నారు, వస్తున్నారు, కానీ దేవుని గొప్పతనాన్ని గుర్తెరగట్లా. బాబు దేవుడు ఇంత సృష్టిని మా కోసం సృష్టించాడు అని చాలామంది గమనించట్లేదండి. చాలామంది అర్థం చేసుకోవట్లా మనము అలా ఉండకూడదు అనేది దేవుడు చెప్తున్నాడు ఈరోజు. నేను అవి చూశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మనము ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా మనం దేవుణ్ణి స్తుతించాలి. అందులో దేవుని గొప్పతనం మనం ఒకసారి చూడాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఏం చూడాలి? దేవుని గొప్పతనం చూడాలి మనం అక్కడ. ఏ దేవుని గొప్పతనం ఏంటి? ప్రతి దాంట్లో కనపడుద్ది మనకి. మనం చూసామంటే ఆ గొప్పతనం తెలుసుకోవటం కోసమే ఆయన సృష్టిని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సృష్టిని ఎందుకంటే ఆయన ఏర్పడి తెలుసుకోవాలి నా బిడ్డలు నా గొప్పతనం. మనకు చూపిస్తుంటాడు కొన్ని ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసినటువంటి పనులు. ఆ మిలిటరీలో లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నప్పుడు ఒక బోర్డు మీద ఒకటి రాసి పెట్టారండి వాళ్ళు. ఏమని రాసి పెట్టారు తెలుసా? మీరు వెళుతున్నారు ఇదంతా చూసి, మీరు వెళ్ళిన తర్వాత మా కష్టాన్ని 10 మందికి చెప్పండి, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, 10 మందికి చెప్పండి అని రాసి పెట్టారండి. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప పాఠమో చూడండి. నాకు అనిపించింది అది చూడగానే, మన చర్చికి కూడా అక్కడ కూడా ఒక బోర్డు పెడితే బాగుంటుందేమో ఆ విధంగా అనిపించింది. వాళ్ళు ఇంగ్లీష్లో పెట్టారు, మనమైతే తెలుగులో. మీరు వెళుతున్నారు కదా, ఇప్పటి వరకు మీరు మందిరంలో పొందిన ఆనందం, సంతోషం, దేవుని గొప్పతనం ఏదైతే తెలుసుకున్నారో, దేవుడు పడినటువంటి కష్టం ఏదైతే తెలుసుకున్నారో, అది ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ వాళ్ళకు కూడా చెప్పండి అని రాసి పెట్టాలి. దేవునికి స్తోత్రం. సగం ఇవన్నీ కూడా నేను చెప్పటానికి ఆ బోర్డే నాకు ప్రేరేపణ అయిందనమాట. ఏంటంటే, ఇదిగో మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత మీ వారికి చెప్పండి, మీకు తెలిసిన వారికి చెప్పండి. నేను ఆ మాట అక్కడ చూడగానే నా మనసులో వచ్చిన ప్రేరేపణ ఏంటి అంటే, నా వారు ఇంకెవరున్నారు? నా సంఘబిడ్డలు. నేను వెళ్ళగానే నా సంఘబిడ్డలకు చెప్పాలని నిర్ణయించుకున్నా. ఏసయ్య గొప్పతనం ఊటీలో. దేవునికి స్తోత్రం. ఇది చాలా చిన్నదండి ఊటీ, చాలా చిన్నది. దేవుని గొప్ప కార్యాలు, దేవుని అద్భుత సృష్టి ఇంకా మనకి భూమి మీద ఎంతుందో చెప్పనలివి కానంత ఉంది. ఇంకా దేవుని శక్తిని తెలుసుకునేది ఈ సృష్టిలో చాలా ఉంది, మనం తెలుసుకోవాలి కానీ. దేవునికి స్తోత్రం.